अमित शाह गारी नायकत्वं अंदर की नमस्कार अंदर की नमस्कार प्रजा संग्राम यात्रा मूडो विड़त मुगिंपु संदर्भंगा एर्पाटु चेसिनटुवंटि ఈ సభలో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభారిగా మొన్ననే నియమింపబడి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారికి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ పి మురళీధరరావు గారికి తమిళనాడు సహ ఇన్ఛార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి జాతీయ కార్యక సభ్యులు శ్రీ ఏపీ జితేంద్ర రెడ్డి గారికి శ్రీ వివేక్ వెంకట స్వామి గారికి శ్రీ గరికపాటి మోహన్ రావు గారికి శ్రీమతి విజయశాంతి గారికి శ్రీ ఈటల రాజేంద్ర గారు హుజరాబాద్ ఎమ్మెల్యే గారికి శ్రీ ఎన్ ఇంద్రసన్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి శ్రీ సోయం బాబురావు గారికి శాసన సభ్యులు శ్రీ ఎం రఘునందరావు గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ జి ప్రేమేందర్ రెడ్డి గారికి శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారికి సోదరి బంగారు శృతి గారికి ఈ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి గారు నేను నర్సున నన్న నడిపించింది మనోహర్ రెడ్డి గారు ఈ యాత్ర ప్రముఖ్ మూడు యాత్రల ఇన్ఛార్జ్ వారే వారికి సహ ఇన్ఛార్జ్ ఉన్నటి సోదరుడు వీరేందర్ గౌడ్ గారు శంకర్ గారు దీపక్ రెడ్డి గారు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు అందరు కూడా వేదిక పైన ఉన్నటి మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నా కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరు గొప్పోళ్ళన్నా, మీరు గొప్పోళ్ళు, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నా అన్న మధ్యలో మాట్లాడతాను ప్లీజ్ అన్న. ఇంకా కొంచెం అడ్జస్ట్ కానీ, కొంచెం అడ్జస్ట్ కానీ, మంది బాగా ఏం చేయలేమని ఒక్కసారి అన్న మీ అందరికీ రిక్వెస్ట్. ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన మీ అందరికీ మీ ఆశీర్వాదం ఒక్కసారి ఉండాలని లేచి చప్పలు కొట్టి వారు ఆశీర్వదించారన్న. ధన్యవాదాలన్నా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారన్నా. కానీ పోలీసు వాళ్ళు రాణిస్తారన్నా, ప్రభుత్వం రాణిస్తారా అన్నా, రాణిస్తుందా, రాణిస్తుందా? ట్రాఫిక్ పేరుతోని, నిబంధనల పేరుతోని, పార్కింగ్ పేరుతోని భారతీయ జనతా పార్టీ సభ ఎక్కడ పెట్టినా కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న మొన్ననే చెప్పినా. పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ వలయాలను ఛేదించుకొని, పోలీస్ నిర్బంధాలను ఛేదించుకొని ఈ ప్రాంతానికి వచ్చిన మీరు గొప్పోళ్ళన్నా. మీరంతా ఏం పాపం చేస్తామన్నా? ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలరా మీరంతా, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలమన్నా. ఏం అత్యాశ ఉండదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వస్తుందన్న? ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయన్నా. పోతాం జైల్లోకి, పోతామన్నా, జైలుకు వస్తాం కాదు. ధర్మరక్షకులు జైలుకు భయపడరన్నా ఎవరు? లాఠీ దెబ్బలకు భయపడరన్నా ధర్మరక్షకులు? నాన్ బెయిలబుల్ కేసులకు భయపడరన్నా ధర్మరక్షకులు? పీడీ యాక్ట్లకు అస్సలే భయపడరన్న ధర్మరక్షకులు? పంపిండన్నా కేసీఆర్ నన్ను జైలుకు పంపేయండు, పోయినా జైలుకు వేనా, కరీంనగర్ జైల్లో ఉండి కేసీఆర్ కు రూము రెడీ చేసొచ్చినన్న. రే సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలు పంపితే సిద్దిపేట నాయకులు కూడా జైల్లో ఉండి కేసీఆర్, కేసీఆర్ కుటుంబానికి రూము రెడీ చేసొచ్చిరన్న. నల్గొండలో
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా శ్రీనివాస్ గౌడ్గోతో పాటు గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన మూర్ఖుడు 30 రోజులు కేసీఆర్ కు రూమ్ రెడీ చేశారన్న. ఆదిలాబాద్ 70 ఇన్స్టాలో ఎంఐఎం పార్టీ కుట్రలకు తట్టుకొని అనేక మంది తమ్ముళ్ళన్న ధర్మం కోసం హిందూ సమాజం కోసం పనిచేస్తున్నారు. కూలీ నాలి చేసుకుని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలన్న బహింసాలో. అలాంటి ధర్మం కోసం పనిచేసే నా కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టిరన్న. ఆ పీడీ యాక్ట్ పెట్టినన్న తమ్ముళ్ళ మీద, 18 ఏళ్ల క్రాంతి మీద పెట్టిందన్న పీడీ యాక్ట్. ఆదిలాబాద్ కూడా కేసీఆర్ కోసం రూమ్ రెడీ చేసిరన్న. ఇప్పుడు చెల్లపల్లి జైల్లో కూడా రూమ్ రెడీ అవుతుందన్న. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేమివ్వలేం కూడా. 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదన్న మా అందరికీ. కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతాం. ఎస్, ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామన్నటువంటి పరిస్థితులన్న మా గురున్నాయన్న కుటుంబాలు, బాధపడుతున్నారన్న మా కుటుంబాలు. ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని, పేదోళ్ళు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్, మీకోసం మేం పనిచేస్తున్నాం, ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం. ఊరుకుంటామా అన్న కేసీఆర్, ఇష్టపెడతామా అన్న కేసీఆర్, ఇష్టపెడదామా అన్న కేసీఆర్, ఎట్లా ఇష్టపెడతామన్న. సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాన కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్నాన కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో వంతున్నాన కేసీఆర్, సిగ్గుండాల కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్. మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్టాడతాం, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా, ఆలోచించండి అన్న, ఆలోచించండి ఒక్కసారి ఆలోచన. భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను, ధర్మం కోసం పనిచేస్తున్నాం, సమాజం కోసం పనిచేస్తున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ మీ ఆది నాయకుడు కేసీఆర్ కేవలం ఆయన కోసం, ఆయన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుకు రండన్నా. అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దామన్నా, ధర్మం కోసం పనిచేద్దామన్నా, ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేద్దామన్నా, కలిసి పనిచేద్దామన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో జెండాలు పక్కకు పెట్టి, జెండాలు పక్కకు పెట్టి కాషాయపు జెండానే రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. ఒకసారి చప్పలు కొట్టారన్న, గెలిచే అభ్యర్థి అన్న, గెలవబోయే అభ్యర్థి అన్న, గెలిచే పార్టీ అన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక్కటే జెండా పట్టుకొని యుద్ధం చేస్తామన్న మనం అందరం కలిసి. కానీ పాములు చీమలు పెట్టిన ఉడ్డలో పాము జొరినట్టు 1400 మంది బలిదానమైన తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలైతే ఇలా కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందట. ఎక్కడ రెచ్చగొట్టమన్న మతతత్వం, ఎప్పుడు రెచ్చగొట్టమన్న మతతత్వం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, మొదటి విడత ప్రారంభించినాం, రెండో విడత సక్సెస్ చేసినాం, మూడో విడత
చెప్పినట్టుగా నువ్వు నన్ను అరెస్ట్ చేసినా మా సంగ్రామ సేన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా కూడా కాళ్ళు చేతులు విరగొట్ట కూడా సవాల్ చేసినా ఎక్కడ నువ్వు ఆపినవో అక్కడ నుంచే యాత్ర ప్రారంభిస్తా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తా అని చెప్పి ప్రారంభించినవన్నా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నేను సవాల్ చేస్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి గుర్తుంచుకో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు వచ్చిన అనేక సమస్యలు చెప్పారు అనేక సమస్యలను మాకు వివరించే ప్రయత్నం చేశారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య మూసి నది ప్రక్షాళన చేస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి దిండి ప్రాజెక్టు ప్రారంభిస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయాలో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అన్నావు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నావు ఏమైందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వరంగల్లో కూడా ఈ ఓరుగల్లు గడ్డ మీద కూడా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ పేరుతోని పేదోళ్ల ల్యాండ్లను రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతోని వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న గుర్తుంచుకోండి అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఆ ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన యాక్ట్ను ఫస్ట్ రద్దు చేస్తాం మీ స్థలాలు మీకు ఇప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఇలా కిషన్ రెడ్డి గారు అన్ని వివరాలు వివరించినా ఏ పథకానికి ఎన్ని ఇష్టమో అన్ని వివరించాడు నా తుంపిలు వరదే వరంగల్ మునిగిపోతుందన్న వర్షం తుంపిలు వరదే వరంగల్ మునిగిపోతుందన్న కేంద్రం 196 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి ఇచ్చిందన్న ఏడవనే చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ అకౌంట్లు వేసుకొని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కేఎంసీ హాస్పిటల్ను ప్రారంభోత్సవానికి ఎందుకు వెనుకడిగేస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎంతమందికి డబుల్ బెడ్ ఇచ్చావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు ఎంతమంది రైతులకు రుణం ఆఫీ చేస్తావు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నావు ఇదే గడ్డ కదన్న కాకతీయుల గడ్డ నుంచి ఇదే కాకతీయ యూనివర్సిటీ నుంచి అన్న విద్యార్థులు ఉద్యమాన్ని ఉవ్వెత్తులో లేపిన ఉద్యోగాల కోసం ఉపాధి కోసం అన్న ఈ గడ్డకే అన్యాయం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది దళితులకు మూడెకలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమందికి దళిత బంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది పోడు భూముల సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ఉద్యోగాలకే ఇవ్వకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదా ఒక్కసారి ఎక్కడ పోయినా కూడా విఆర్ఏలు వస్తున్నారు పాపం కష్టపడి పనిచేస్తారన్న విఆర్ఏలు 25 రోజులుగా విఆర్ఏలు ఉద్యమం చేస్తున్న కనీసం వాళ్ళని పట్టించుకుంటాడు ఇలా నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రా చర్చకు రా అభివృద్ధి విషయంలో చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం ఏ టైం డిసైడ్ చేయి ప్లేస్ డిసైడ్ చేయి ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది నియోజక వర్గాల వారిగా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పూర్తి వివరాలు అందజేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అరే కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలు మా నిధులు అని చెప్పి ఇన్ని రోజులు మోసం చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్న రైతులు నిలదీస్తున్నారా ఎక్కడ పోయినా కూడా ఇలా యూరియా బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం డిఏపి బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క ఎకరానికి 2 పంటలు కలిపి దాదాపు 30,000 రూపాయలు న్యాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడతాం నీ మత ఛాందస వాదం గురించి మాట్లాడే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది వాస్తవాలు గ్రహించాలి ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర మన్మత్వం చేస్తున్న మన 21 రోజు ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తురాలే 21 రోజు చేసిన తర్వాత ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు గుర్తొచ్చినాయి అరెస్ట్ చేశారు
ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా అన్న మీకు? ఎందుకు అరెస్ట్ చేశారన్నా? ఎస్, ముఖ్యమంత్రి కుటుంబం మీద ఢిల్లీ లిక్కర్ కేసులు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి. ఢిల్లీ లిక్కర్ కేసే కాదన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అధికారులు ఏ కంపెనీ మీద దాడి చేసినా కూడా తన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు వస్తున్నాయి కాబట్టి తన కూతురును తన కొడుకును తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈరోజు అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అన్న. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, నిన్న వాగిండు, బాగా వాగిండు, మోడీ గారు తిట్టాడు, తిట్టు తిట్టు ఇంకా తిట్టు, ప్రజలు చూస్తున్నారు నీ నీ అసంభవ్యం, నీ భాష చూసి, నీ ఆశ చూసి, నీ నడవడిక చూసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ముఖ్యమంత్రి మాట్లాడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ ఫేస్ను అబ్జర్వ్ చేయడన్న, ఆ లోపల కల్మషం కనబడుతుంది, స్వార్థం కనబడుతుంది. మీరందరు వింటారు నేను చెప్పే మాటలు, మీరందరు వింటున్నారు వినండి, మీ అందరిని పిచ్చోళ్ళు చేస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి మాటలు ఆ ఫేస్ చూస్తే ఏర్పడుతుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, రేపు ఇంటర్ టీవీ పెట్టుకొని చూడండి, ముఖ్యమంత్రి ఫేస్ చూడండి ఒకసారి. అంత కుళ్ళన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్రం ప్రజలంటే అంత కోపమన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, లిక్కర్ క్యాష్ లో, లిక్కర్ స్కామ్ లో నీకు నీ కుటుంబానికి, నీకు నీ కుటుంబానికి దానిలో భాగస్వామ్యం ఉన్నదా లేదా చెప్పు. అక్రమంగా నువ్వు సంపాదించిన ఆస్తులేనో పక్క బయటికి తీస్తున్నాం 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 తీస్తున్నాం, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవడో మునోవర్ ఫారూక్ అంటాడు ఫాల్త్ గాడు, సీతమ్మను సీతమ్మను రాముల వారిని వ్యంగ్యంగా మాట్లాడితే ఒక కమేడియన్ గారికి తెలంగాణ రాష్ట్రంలో 2000 మంది పోలీసుల భద్రత మధ్య, 2000 పోలీసుల భద్రత మధ్య ప్రోగ్రాం పెట్టుకోవచ్చన్న? ఎందుకు పెట్టుకోవచ్చన్న? సీతమ్మని తిట్టిండన్న, రాముల వారిని తిట్టిండన్న, హిందూ దేవ దేవతలను అవమానపరిచిండన్న. వానికి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంది, పోలీస్ బందోబస్తు మధ్య స్వేచ్ఛగా వారు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది ఎందుకు పెట్టిండన్న? మళ్ళా లిక్కర్ స్కామ్, లిక్కర్ స్కామ్ విషయంలో చర్చ జరగద్దని చెప్పి ఆదరగా బాదరగా వాడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి మనందరి దృష్టి మళ్లించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. లిక్కర్ లిక్కర్ వై మతం మతం అని వచ్చే విధంగా చేసింది ఎవడన్నా? నీ కొడుకే ట్విట్టర్టిల్లు. ఎస్, నీ కొడుకు, నీ కొడుకే నీ కూతురు కాపాడడానికి, నీ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణల దృష్టి మళ్లించడానికే మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి రప్పించి ఇలా తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి 2 మతాల మధ్య విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ధి పొందేటువంటి మూర్ఖత్వపు ఆలోచనతో ఆలోచించే మూర్ఖత్వ కుటుంబమే నీ కుటుంబం, నీ పాలన అన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే మునావర్ ఫారూక్కి 2000 మంది పోలీస్ భద్రతిస్తావు, పేదల కోసం పేదల కష్టాలను తెలుసుకోవడానికి, ఆపదలో కష్టాలు ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంటే మాత్రం ఇలా భారతీయ జనతా పార్టీ సభకు కానీ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రకు మాత్రం అనుమతి లేదన్న తెలంగాణ రాష్ట్రంలో. ఆలోచించండి, ఏడిపోతున్నామన్నా మనం, ఆలోచించాలన్న మీరందరూ. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కావాలనే బీజేపీని బూచిగా చూపెట్టి, బీజేపీని బూచిగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ మత తత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మత ఘర్షణ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కావాలని డ్రామాలు ఆడుతూ స్ట్రాటజీలో భాగంగా ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ హైదరాబాద్లో అల్లల్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆలోచించండి అన్న, ఫ్రైడే రోజు గొడవలైతేయట, ఫ్రైడే గొడవలైతే అని చెప్పి ముఖ్యమంత్రి ఆదరబాదరుగా అత్యవసర సమావేశం పెట్టుండి, శాంతి భద్రత సమావేశం. అంటే ముఖ్యమంత్రి చెప్తే గొడవలైతాయి, ముఖ్యమంత్రి ఆపితే గొడవలు ఆగుతాయి. ఆలోచించండి ఒక్కసారి, గతంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పాలన కూడా
వాళ్ళ అధికార పీఠం కాపాడ కోసం, అధికారం రావడం కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం హైదరాబాద్ లో మత ఘర్షణలు లేపినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అదే గుర్తొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి పదవిని కాపాడడం కోసం, ఆయన కుటుంబం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు మత ఘర్షణలు తయారు చేసి ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలేదన్నా, ఏ వర్గాన్ని వ్యతిరేకించలేదన్నా, టిఆర్ఎస్ పార్టీ హిందూ సమాజాన్ని హేళన కురుస్తున్నది, హిందూ దేవదేవులను అవమానపరిచే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు నిజమైన హిందూ కదా, నీ కర్సైన హిందూ కదా, సీతమ్మ వారిని రాముల వారిని కించపరిచిన మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రప్పించినవో, ఇలా హిందూ సమాజానికి చెప్పు లేకుంటే హిందూ సమాజం క్షమాపణ చెప్పు. నువ్వు నిజమైన హిందూ అయితే, నువ్వు నిజమైన హిందూ అయితే తెలంగాణ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నా భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుంది, మీకోసం పనిచేస్తుంది అన్న భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇలా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నించిన గుంట నక్కలు ఒక్కటైనా, కానీ భారతీయ జనతా పార్టీ సింహం సింగిల్ గా వస్తుందన్న, యుద్ధానికి సిద్ధమైన నా ప్రజా సంగ్రామ యాత్రను, మా ప్రజా సంగ్రామ యాత్రను నువ్వు ఆపే ప్రయత్నం చేస్తే ఇలా కోర్టు మీద నమ్మకం ఉందన్న చట్టాన్ని గౌరవించే వ్యక్తులం. అందుకే కోర్టు ద్వారా అనుమతి తీసుకున్నాం ఈ బహిరంగ సభకు, ఇదే గ్రౌండ్ కు 4 రోజుల క్రితం 5 లక్షల రూపాయలు తీసుకొని పర్మిషన్ తీసుకుంటే కూడా నా పర్మిషన్, మా పర్మిషన్ రద్దు చేస్తే ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించినాం. ఏమైందన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? ఇతర పార్టీలు బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఇతర పార్టీలు ర్యాలీలు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు, అనేక పార్టీలు యాత్రలు పాదయాత్రలు చేయొచ్చు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజా సంగ్రామ యాత్ర చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి భయం భయం గజగజ వణుతుండన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే, బీజేపీ అంటే గజగజ వణుతుండన్న. ఇంకా వణికిద్దామా లేదా, వణికిద్దామా లేదా, యుద్ధం ప్రారంభమైందన్న మళ్ళీ చెప్తున్నానా, మీకోసం మేము పనిచేస్తామన్నా, అందరం మిమ్మల్ని మేము కాపాడుకుంటామన్నా, మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు ఇక్కడున్న నాయకులమంతా మీకు అర్ధరాత్రి అపరాత్రి అయినా మీకోసం మేము వస్తామన్నా. బెంగాల్లో త్యాగం చేసిరన్న బెంగాల్లో అనేక మంది కార్యకర్తలు, కేసీఆర్ కేసీఆర్ చరిత్ర తెలుసుకో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక త్యాగాలు తెలుసుకో, ఇదే గడ్డ మీద ఈ ఓరుగల గడ్డ మీద జాతీయ జెండ కోసం, జాతీయ జెండ కోసం నక్సలైట్ల చేతిలో, నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసిన నా సామాజ జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న ఓరుగల గడ్డ. సామాజ జగన్మోహన్ రెడ్డి వారసులుగా మేమస్తున్నాం కేసీఆర్, నువ్వు 8వ నిజంగా రజాకర్లకు వారసునిగా ఎంఎం పార్టీతోని సంకరేసుకొని రా, మా చేతిలో కాసేపు జెండా ఉంది, మా చేతిలో కమలపు జెండా ఉంది, రా యుద్ధానికి మేము సిద్ధం, బల ప్రదర్శనకు మేము సిద్ధం. ఏ రోజైతే మా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నావో, ఏ రోజైతే నా కార్యకర్తల మీద లాఠి చార్జ్ చేసినవో ఆ రోజే యుద్ధం ప్రకటించినాం, ఈ రోజు కూడా యుద్ధం ప్రకటిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఏం ఆశ లేదన్నా, టీవీలలో చూస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించండి, మాకున్న కోరికలల్లా మేము ధర్మం కోసం పనిచేస్తాం. మేము చచ్చిపోతే మా మీద కాసేపు జెండానో కమలపు జెండానో కప్పాలని మాత్రమే కోరుకుంటాం, అంతే తప్ప వేరే ఆశ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లేదా, దానికోసమే పనిచేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో. నిజాంకు వ్యతిరేకంగా ఆ రోజు ఎవరైతే యుద్ధం చేశారో, మన వీరులు ఎవరైతే యుద్ధం చేశారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎక్కువ కోరికలు ఉన్నాయన్న మోడీ గారు లెక్క, నడ్డా గారు లెక్క, అమిత్ షా గారు లెక్క, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంతమంది కార్యకర్తలను తయారైనాం, ఇంతమంది కార్యకర్తలను తయారైనాం.
మేము సచ్చిపోయినక మాలక 10 మంది కార్యకర్తలు తయారు కావాలని మాత్రమే ఆశపడే కార్యకర్తలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం స్వార్థం లేకుండా కుటుంబాన్ని ఒలిపెట్టి మీకోసం పనిచేస్తున్నాం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే సంగ్రామ సేనను ఒక్కసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నాం ఆ సంగ్రామ సేన కార్యకర్తలకు కాళ్ళు విరిగినాయన్నా చేతులు విరిగినాయన్నా తుక్కిచ్చలాటలో కాళ్ళు చేతులు విరిగినాయన్నా మా సంగ్రామ సేన కార్యకర్తలకు ఒక రోపు వట్టి ముందుకు నెట్టాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్టాలి కాళ్ళు గుంజుతాయన్నా చేతులు గుంజుతాయన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్లలో ఇబ్బంది పడ్డా కూడా లేదన్నా మేము భూమన్నా 25 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రకు సమయం ఇస్తాం మేము తిరిగి రాము యాత్ర విజయవంతమైనకనే తల్లి భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాతనే ఇంటికి వస్తామని చెప్పి కష్టపడి పనిచేసిన మా మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో సంగ్రామ సేన కార్యకర్తలు అనేక మంది మీడియా మిత్రులు వచ్చిన మాతో పాటు అనేక మంది పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చిన వచ్చిందన్నా మార్పు వచ్చింది వాళ్ళు కూడా మీరు భయపడకండి పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు మనకు ప్రజా సంగ్రామ యాత్రకు భద్రత ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ ఆఫీసర్స్ లే సార్ రావాలి తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన పోవాలి మమ్మల్ని భయపడకండి మా విషయంలో భయపడకండి మేము కూడా సమాజం కోసం పనిచేసే వ్యక్తులం మేము కూడా పేదల కోసం పనిచేసే వ్యక్తులం ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడ కోసం పనిచేస్తున్నాం సార్ కానీ డ్యూటీ చేయనిస్తారు సార్ మూర్ఖుడు ఒత్తి డిస్కషన్ సార్ కొంతమంది అధికారులు పోస్టుల కోసం పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం మమ్మల్ని డ్యూటీ చేయకుండా ఆపుతురు సార్ అని చెప్పి కానిస్టేబుల్ బాధపడుతున్నా మరి మన్నన్ని కొట్టించే కానిస్టేబుల్ కూడా కనీసం బెనిఫిట్స్ ఇస్తుంది మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ కూడా కనీసం కానిస్టేబుల్కి ఇస్తాడన్నా ప్రమోషన్ ఇస్తాడన్నా ఈ జోన్ లో ఈ జోన్ లో ఆఫీసర్లకు ప్రమోషన్ లేవు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు చర్చకు రా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చిద్దాం రా అభివృద్ధి గురించి చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం పార్టీ సంకల్పం వచ్చి ఒక మతానికి కొమ్ము కాసు హిందూ ధర్మ రక్షకులను ఇబ్బంది పెడుతున్న విషయంలో కూడా చర్చకు రా నీకు దమ్ముంటే ఏమైంది గుర్తుంచుకో కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాలంటే తీసుకపోయి బొంద పెట్టిన విషయం గుర్తుంచుకో అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పేదోళ్ళ రాజ్యం రావాలి మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం మళ్ళా హామీకి కట్టుబడినాం రెండవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను పక్కా అమలు చేస్తాం అర్హులైన పేదోళ్ళందరికీ తప్పకుండా ఇండ్లు నిర్మిస్తాం నష్టపోయిన రైతుకు న్యాయం చేయడానికి ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినమన్న ఈసారి మూడో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా వినాలే రాష్ట్ర ముఖ్యమంత్రి వింటాడన్నా టీవీలు చూస్తాడు అబ్బో ముఖ్యమంత్రి ప్రతి చేనుకు నీరిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ మూడవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి కాబట్టి దయచేసి ఆలోచించండి టీవీలు చూసి సోషల్ మీడియా చూసి దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకండి అందరం కలిసి ఉండాలన్న కలిసి యుద్ధం చేయాలన్న ఒక్కడికి యుద్ధం చేస్తే పిచ్చోడైతాడన్న కేసీఆర్ లేక అందరం కలిసి కత్తి దింపుతనే యుద్ధం అవుతుంది మనం పాండవులమన్నా కౌరవులు వస్తున్నారు నిన్న యుద్ధం స్టార్ట్ అయినాక నిన్న స్టార్ట్ అయినాక స్వచ్ఛందంగా తరలి వచ్చారు పైసలు ఇచ్చిరా అన్న మీకు ఎవరన్నా బీర్లు ఇచ్చిరానా బిర్యానీలు ఇచ్చిరానా ఎక్స్ట్రా ఇచ్చిరానా ఒక్కసారి మీడియా మిత్రులకు విజ్ఞప్తను ఒక్కసారి చూపెట్టండి అన్న ప్రజలను చూపెట్టండి అన్న కేసీఆర్ పరిస్థితి ఏమొచ్చిందన్న అంటే కేసీఆర్ పరిస్థితి ఏమొచ్చిందన్న ప్లీజ్ చప్పట్లు కొట్టారా అన్న పరిస్థితి వచ్చింది ప్లీజ్ చప్పట్లు కొట్టండి అన్న పరిస్థితి కేసీఆర్ దిగజారండి అన్న
చూసుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకో, వీడియో చూడు, టీవీ చూడు, ఒక్క కార్యకర్త బయట ఇవ్వలే, ఒక్క కార్యకర్త బయట ఇవ్వలే. నా కార్యకర్తల దమ్మేందో చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆవేశం చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆలోచన చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గడియలు బద్దలు కొడతాం, నీ కుటుంబం సంగత చదుస్తాం, నీ కల్వకుంట్ల రాజ్యం కాని, నీ కల్వకుంట్ల రాజ్యం కాని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్ట సందర్భం కోసం ఎదురు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని మేము వస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం. మేము యుద్ధాన్ని ప్రారంభించినాం, నీకు తమ్ముంటే రా రా, మేము సిద్ధం, నా కార్యకర్తలు సిద్ధం అని చెప్పి నీకు చూపడుతున్నాం. యాత్రను అడ్డుకోవడం కాదు, నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా ఇప్పుడే ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడే ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. సెప్టెంబర్ ట్వెల్త్ నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం, నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం. రా, నీకు దమ్ముంటే ఆపు, నా కార్యకర్తకు దమ్ముంటే యాత్ర చేసి తీర్థం. అరే నువ్వు తిరిగన్నా, నేను ముఖ్యమంత్రి చెప్పిన రా, నువ్వు తిరుగు, ప్రజా సమస్యలను తెలుసుకో. ముఖ్యమంత్రితో మనకెందుకన్నా ఈ కర్మ? నువ్వు తాగుతావా, ఇంట్లో ఫామ్ హౌస్లో వంటవే, ప్రగతి భవన్లో వంటవే, నువ్వు తిరగవే, మమ్మల్ని తిరగనియవే, నువ్వు సమస్యలు తెలుసుకోవే, మమ్మల్ని తెలుసుకోనేవే, నువ్వు ప్రజలకు కలవవే, మమ్మల్ని కలవనియవే. బాధ్యతాయుతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర పక్కా చేస్తాం, చేసి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇద్దామను. ముఖ్యమంత్రిగా ఇక తాలిద్దామా, పక్క అన్న మీ కెమెరా రెడీ పెట్టుకోరన్నా. మరి ముఖ్యమంత్రికి చాలన్నప్పుడు ఈ గడ్డిల పళ్ళ మనకు వద్దు కదా, బద్దలు కొడదాం కదా. పక్క ఇప్పటికీ మన తమ్ముళ్ళు ముగ్గురు ఉన్నారన్నా, మహేష్, నగేష్, శ్రీరాముల శ్రీకాంత్ నా కాళ్ళు చేతులు విరిగినాడు నిన్న, నిన్న విరిగినాయన్న కాళ్ళు చేతులు. హాస్పిటల్ ఉన్నారన్నా తమ్ముళ్ళు, గట్టిగా చప్పళ్ళు కొట్టాన లేదా వాళ్ళకు. మరి ముఖ్యమంత్రి పాలన ఓకే, బంద్ కాదుగా, కేల్కతం దుకాన్ బంద్. పక్క నేను సాలు దొర అంటే మీరు సెలవు దొర, పక్క కదా, రెండు చేతులు ఉన్నోళ్ళే అనాలే, సాలు దొర, సాలు దొర, సాలు దొర, సాలు దొర, సాలు దొర, సాలు దొర. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.